బంగారు తెలంగాణ భ్రమంలో జనాన్ని ముంచెత్తి రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చేయడం మినహా రాష్ట్ర ఆర్థిక స్థితిని సరిదిద్దడానికి, వనరుల సక్రమ వినియోగానికి, పేదల దీనస్థితిని తొలగించడానికి చేపట్టిన చర్యలేవీ ఈ బడ్జెట్లో లేవు. అవధులు లేని హామీలతో ప్రజలను నిరంతరం మభ్యపెట్టే కేసీఆర్ సర్కార్ ఎత్తుగడలో భాగంగానే అంకెల గారడి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను తీర్చిదిద్దారు. రాష్ట్రం ఏర్పడితే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని, సంపదను పెంచడమే కాదు పంచడమూ జరుగుతుందని ఎంతగానో ఆశించిన ప్రజలకు ఈ బడ్జెట్లన్నీ నిరాశనే మిగిల్చాయి. ప్రణాళికలు, పథకాలు, ప్రకటనలు, నిధులు, వ్యూహాలు అన్ని కాగితాలకు, అంచనాలకు, అంకెలకే పరిమితమవుతూ ఉన్నాయి తప్ప కార్యాచరణకు నోచుకోవడం లేదు. ప్రజలపై పన్నుపోటు ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనమంతా పరివర్తన సూత్రాన్ని అంగీకరించాలంటూ ఎడ్మండ్ బర్గ్ ను ఆర్థిక మంత్రి ఊటంకించారు. నిజమే, ఈ పరివర్తన ఏమిటి? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమా? వ్యవసాయాన్ని నీరుగార్చి రైతులను ఆత్మహత్యలకు గురి చేయడమా? గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, కుల వృత్తులను పరిరక్షించడం లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగినట్లు చెప్పిన మాటలు వినసొంపుగానే ఉన్నాయి. పల్లెల పరిపుష్టతకు ప్రాణాధారమైన వ్యవసాయం గాలిలో దీపంగా మారింది. రైతు జీవితం తెగిన గాలిపటమైంది. నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదిక ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణది దేశంలోనే రెండో స్థానం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2750 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, సర్కారు మాత్రం 340 ఆత్మహత్యలే జరిగినట్లు చెబుతూ కేవలం 40 మందికే పరిహారం ఇచ్చింది. అసలు రైతుల బతుకులపై ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఈ బడ్జెట్లో వ్యవసాయానికి 5942.97 కోట్లు కేటాయించినా ఖర్చు చేసేది ఎంత అన్న ప్రశ్న తలెత్తుతుంది. గత బడ్జెట్లో నీటి ప్రాజెక్టులకు 25,000 కోట్లు కేటాయించి 10,000 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టుల కన్నా ప్రచారానికే ఎక్కువ నిష్పత్తిలో దుర్వినియోగం చేస్తున్న ఘనత ఈ సర్కారుది. అధికారం చేపట్టి 3 ఏళ్లు కావస్తున్నా ఏ ఒక్క ప్రాజెక్టును నిర్దిష్టంగా పూర్తి చేయలేదు. 2013-14లో 49,23,003 హెక్టార్లలో సాగు ఉండగా 2015-16లో 41,74,532 హెక్టార్లలోనే సాగైనట్లు ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. సాగు ఎందుకు తగ్గింది? తెలంగాణలో 2013-14లో వచ్చిన చిన్న మధ్య తరహా పరిశ్రమలు 6,844 కాగా 2015-16లో కేవలం 3,779 మాత్రమే వచ్చాయి. పెట్టుబడులు రాక కూడా 3,000 కోట్ల నుంచి 1,500 కోట్లకు తగ్గింది. పారిశ్రామిక అభివృద్ధి రేటు గ్రాఫ్ పడిపోయిన విషయం సర్వే స్పష్టంగా వెల్లడించింది. ఈ ఏడాది టీఎస్ ఐపాస్ కింద 3,325 పరిశ్రమలకు అనుమతులిచ్చారు కాబట్టి అవన్నీ వచ్చినట్లుగా భావించాలంటున్నారు. 51,358 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లుగా ఊహించుకుంటూ 2 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రకటిస్తున్నారు. ఇవన్నీ అంచనాలు మాత్రమేనని ఆర్థిక సర్వే చెప్పింది. మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు అయ్యే ఖర్చును బడ్జెట్లు చూపించలేదు. రైతుల ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం చూపలేదు. ప్రైవేట్ అప్పులు, పెట్టుబడి ఖర్చులు, విత్తన సమస్యలు, మద్దతు ధర వంటి సమస్యలే అన్నదాతల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. ఈ అంశాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టిన సంకేతాలేవీ ఈ బడ్జెట్లో కనిపించడం లేదు. రాష్ట్రంలో అత్యధిక మందికి అవసరమైన ఈ అంశాలను బడ్జెట్ పూర్తిగా విస్మరించింది. పారిశ్రామిక సంక్షోభం నేపథ్యంలో ఉపాధి సమస్య వేధిస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు దినదిన గండంగా కాలం వెళ్లదీస్తున్నాయి. మద్యం మహమ్మారి పేదల ప్రాణాలను ఆపగా హరిస్తోంది. వీటిని పరిష్కరించే యోచన లేకుండా కలగోర గంపగా తయారు చేసిన ఈ బడ్జెట్తో ముందు ముందు అప్పులు, పన్నులు, విద్యుత్ భారాలు ప్రజల నడ్డి విరుస్తాయని చెప్పక తప్పదు.